हेलो एवरीवन, वेलकम टू माय चैनल। हीरोज ट्यूटोरियल मनम वाइल्ड डॉग टाइटल डिजाइन ఎలా చేయాలనేది చూసుకుందాం। लास्ट वर्क చూడండి, కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అనేది వీడియోలో ఉన్నాయి। ఈ టైటిల్ కి సంబంధించిన స్టాక్ ఫుటేజ్ అండ్ ఫౌంట్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి। ఈ ఫౌంట్ లేయర్ ని ఫస్ట్ నేను షేప్ గా కన్వర్ట్ చేసుకుంటున్నా। డైరెక్ట్ సెలక్షన్ టూల్ యూస్ చేసి టైటిల్ ని మోడిఫై చేస్తా। షేప్ ని సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్ తోని ఎక్కడెక్కడ పాయింట్స్ కావాలో అక్కడక్కడ యాడ్ చేసుకోవాలి। పాయింట్స్ యాడ్ చేయగానే కంట్రోల్ క్లిక్ చేయండి। ఏదైతే పాయింట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ పాయింట్ దగ్గరికి వెళ్తే మనకు మైనస్ సైన్ వస్తది, దాని మీద క్లిక్ చేస్తే ఆ పాయింట్ వెళ్ళిపోద్ది। ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది ఏడ పాయింట్ పెట్టాలి అనేది తెలియకపోతే రూలర్స్ యూస్ చేసి డి కి హారిజంటల్ అండ్ వర్టికల్ గా సెట్ చేసుకొని ఆడ పాయింట్ యాడ్ చేసుకోవడమే। సేమ్ ఇలానే అన్ని లెటర్స్ కి పాయింట్ యాడ్ చేసి అదే ఫార్మాట్ లో పాయింట్ ని రిమూవ్ చేయడం అంతే। నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూ తయారు చేసుకుందాం। మీరు చూసినట్లయితే వైల్డ్ డాగ్ లో డబ్ల్యూ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, సో నేను రెండు వీస్ ని జాయిన్ చేసి డబ్ల్యూ గా కన్వర్ట్ చేస్తున్నా। టైటిల్ డిజైన్ చేసిన పర్సన్ సేమ్ ఇలానే చేశాడు అని మాత్రం నేను చెప్పలేను, దిస్ ఇస్ మై ఐడియా, దట్స్ ఇట్। పైన ఉన్న వీ లేయర్ ని నేను కలర్ చేంజ్ చేసుకుంటా, ఎందుకంటే జస్ట్ నాకు బ్లాక్ మీద అది బ్లాక్ కనిపించదు కాబట్టి కొంచెం డిఫరెన్స్ కలర్ డిఫరెన్స్ వేరియేషన్ కోసం వేరే కలర్ యాడ్ చేసుకుంటున్నా। మీ ఇష్టం, మీరు ఏదైనా కలర్ యాడ్ చేసుకోవచ్చు, నేను రెడ్ యూజ్ చేస్తున్నా। సేమ్ అదే ప్రాసెస్, పాయింట్ యాడ్ చేయాలి, పాయింట్ అవసరం లేని దగ్గర రిమూవ్ చేసేయాలి। ఇప్పుడు డబ్ల్యూ లేయర్ ని కొంచెం బెండ్ చేస్తా బై యూజింగ్ స్క్యూ। ఐ పైన ఉన్న కట్ ఇంకా డబ్ల్యూ రెండు ప్యారలల్ గా ఉండేటట్టు చూసుకుంటా అంతే, అప్పుడే నాకు డబ్ల్యూ అనేది అకార్డింగ్ టు టైటిల్ వస్తుంది। బ్లాక్ కలర్ ఫిల్ చేయడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ యూజ్ చేశా।
టైటిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది, జస్ట్ టెక్స్చర్ యాడ్ చేయడమే. టెక్స్చర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టైటిల్లో చూసుకున్నట్టయితే డాగ్ దగ్గర 5 లైన్స్ ఉంటాయి. అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, మోస్ట్లీ అకార్డింగ్ టు మై థాట్ బార్డర్కి కంచె ఉంటుంది కదా, ఆ బార్డర్కి కంచెలాగా ఉంటుంది అని మై థాట్. ఇది ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా హార్డ్ రౌండ్ బ్రష్, సైజ్ ఒక 10 పెట్టుకొని 5 లైన్స్ డ్రా చేసుకోవాలి. మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒపాసిటీ ఫ్లో 200% ఉండేటట్టు చూసుకోండి. లైన్ స్ట్రెయిట్గా రావడానికి షిఫ్ట్ యూజ్ చేస్తే స్ట్రెయిట్గా వస్తుంది. ఇప్పుడు ఏ లైన్స్ అయితే క్రియేట్ చేసామో ఆ లేయర్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి, సెలెక్షన్ అవుతుంది. నేను నా టైటిల్ ఏదైతే ఉందో అది గ్రూప్లో పెట్టుకున్నా కదా, దానికి మాస్క్ యాడ్ చేసుకుంటా ఈ సెలెక్షన్ తోటి. ఈ లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లో పిక్సలేట్ ఆప్షన్ క్లిక్ చేసి దాని లోపల క్రిస్టలైజ్ మీద క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ ఒక స్లైడర్ కనిపిస్తుంది, అక్కడ 15 టైప్ చేసి ఓకే నొక్కండి. మళ్ళీ ఇప్పుడు లేయర్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ గ్యాలరీ ఓపెన్ చేయండి. ఫిల్టర్ గ్యాలరీలో బ్రష్ స్ట్రోక్స్ లోపల మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అందులో స్పాటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసి పక్కనే స్ప్రే రేడియస్ 10, స్మూత్నెస్ 7 టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి. నేను చేసిన టైటిల్ ఒరిజినల్ టైటిల్కి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉందా లేదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఒకవేళ లేయర్ మాస్క్లో లైన్స్ ఎక్కువగా అనిపిస్తే బ్రష్తోని అన్వాంటెడ్ ఏదైతే ఉంటే అవి తీసేయండి. మీకు టైటిల్ డిజైన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.